ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో నేటి నుంచి కార్తీక మాస మహోత్సవం సందర్భంగా భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేశామని కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ ఆజాద్ మీడియా సమావేశంలోనే తెలియజేశారు. రత్నగిరిపై నిర్వహించిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ అలాగే రద్దీకి అనుగుణంగా ప్రత్యేక కౌంటర్లు క్యూ లైన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ముఖ్యంగా రత్నగిరిపై ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా మూడవ ఘాట్ రోడ్ ద్వారా కొండ కిందకి వెళ్లేలా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. అలాగే స్వామివారి వ్రతం దర్శనం సమయంలోని రద్దీకి అనుగుణంగా ప్రత్యేక షెడ్యూలు కొండ దిగువన హరిహర సదన్ దగ్గర కేశఖండన ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్నవర క్షేత్రంలో కార్తీక మహోత్సవాలు స్టార్ట్ అయినాయి. వచ్చే నెల 14వ తారీఖు వరకు కూడా ఈ మహోత్సవాలు కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ఇయర్ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని అంతకంటే కూడా ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ ప్రసాదం అవసరం అవుతుంది అని మేము లెక్కలు వేసుకుంటే 1% ఇంక్రీజ్ చేసుకొని మేమంతా కూడా మరి ఏర్పాట్లు అనేది చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ దగ్గరికి చూసుకుంటే మొత్తం వృత్తాలు 142,000 వరకు జరిగినాయి. ఆ 142,000 కూడా 1,01,000 వరకు కూడా 300 వృత్తాలు జరిగినాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ మనకి 7 మండపాలు మనకు ఉండేవి, అయితే ఈ సారీ 8 మండపాలు ఉండేవి మనకు, 300 రూపాయలు వృత్త మండపాలు 8 ఉన్నాయి. ఈ సంవత్సరం అదనంగా 2 వృత్త మండపాలు కూడా మనకు పెట్టడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఒకేసారి అంటే ఆ 2 మండపాల వలన ఒకేసారి 700 వరకు మనకి వృత్తాలు అధికంగా చేసేటట్టుగా మనకి సదుపాయం కలిగింది. అదే రకంగా 2,000 రూపాయలు చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. కొండ దిగున ఏ జూనకాల గ్రౌండ్ ఉందో అక్కడ ఒక తాత్కాలిక కేసు కనిసాలి. ఈ కార్తీక మాసం మొత్తం కూడా అంటే ఇంపార్టెంట్ డిసిషన్ పెట్టే విధంగాను, అదే రకంగా హరిహర సదన్ దగ్గర కూడా ఒక కేసు కనిసాల ఒకటి ఏర్పాటు చేస్తున్నట్టు ఒక 6 పర్సన్స్తో అది ఉదయం ఎర్లీ మార్నింగ్ 1 o'clock నుంచి మధ్యాహ్నం వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కింద కొండ కింద కానీ కొండకి జూనకాల గ్రౌండ్ కానీ పైన కానీ. సో ఆ రకంగా మనం అక్కడ కేసు కంచాలు ఏర్పాటు చేసుకుంటుంది జరిగింది. అదే రకంగా వాహన పూజలన్నీ కూడా కొండ దిగున ఉన్న మా జూనియర్ కాలేజ్ అవుతుందో అక్కడే ఏర్పాటు చేయడం, వాహన పూజలన్నీ కూడా అక్కడే ఎక్స్క్లూజివ్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా మేము కంటిన్యూస్గా మేము మైక్ అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నాం అన్నమాట. తాతగారికి చిన్న కార్మెట్ మనకు అందుబాటులో వచ్చింది. ఒకేసారి దగ్గర దగ్గర అందులో 400 నుంచి 500 మంది వరకు కూడా సేఫ్గా పడుకోవడానికి అన్ని రకాల వసతులు కూడా అందులో ఉన్నాయి. టాయిలెట్స్ దగ్గర 40 టాయిలెట్స్ పైన ఉన్నాయి. హాల్స్ కూడా ఒక 6 హాల్స్ వరకు కూడా దగ్గర దగ్గర అందులో ఉన్నాయి. సో అదే రకంగా మన శివసాధనం కూడా మన కొండ మీద మనకు ఏర్పాటు అయింది. అందులో 138 గదులు ఉన్నాయి. ఆ 138 గదులు కూడా 3rd ఫ్లోర్ కూడా ఇవాళ రెడీ అయిపోయింది ఆల్రెడీ. సో దాని అది కూడా మనకి ఆ 138 గదులు కూడా మనకి అందుబాటులోకి వచ్చేసింది. సో ఈ సందర్భంగా అన్నదానం దగ్గర ఏవైతే ఉన్నాయో మన దగ్గర అందరూ అక్కడ వచ్చిన తర్వాత అన్నదానం దగ్గర నుంచి కూడా మన ప్రకాశం పార్కింగ్ వరకు కూడా మనం ఉచితంగా వాళ్ళు తీసుకుని తెప్పడం వికలాంగులకి ముద్రకు సంబంధించి ఆ ఏర్పాటు అనేది నేను మా చైర్మన్ గారి యొక్క సూచనల మేరకు అది కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా